తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పార్టీ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా జగ్గంపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు మండల అధ్యక్షుడు మేక వీర వెంకట రమణ బియ్యం ప్యాకెట్లు మాస్కులను అందించడం జరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విత్తనాల వెంకట రమణ తెలిపారు. జగ్గంపేటలో ఆయన చేతుల మీదుగా బియ్యం ప్యాకెట్లను మాస్కులను అందజేశారు. మేక వీర వెంకట రమణ అలియాస్ వీరబాబు మాట్లాడుతూ నరేంద్ర మోడీ రెండవసారి అధికారం చేపట్టి నేటికి రెండేళ్లు అయ్యిందన్నారు. రెండో దఫతో కలిపి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో పార్టీ తరపున సేవా కార్యక్రమాలు ఎవరికి తోచిన సహాయం వారు చేయాలని పార్టీ నాయకులకు చెప్పడం జరిగిందన్నారు. ఈ కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులను గుర్తించిన వారే కరువయ్యారన్నారు. అటువంటిది వీరబాబు ఈ సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేకి భద్రం తదితరులు పాల్గొన్నారు. ముందుగా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీకు ఎన్ని పనులు ఉన్నా మా పిలుపు మేరకు మీరు అందరూ వచ్చినందుకు పనులన్నీ పక్కన పెట్టి నేను నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మన పిఎం నరేంద్ర మోడీ గారు రెండోసారి పదవి చేపట్టి నేటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మరి గతంలో 5 సంవత్సరాలు చేశారు, అది 5, 2, 7 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. దీన్ని ఏదో పెద్ద ఎత్తున సంబర కార్యక్రమం కింద కాకుండా మనంతు సహాయంగా సహదానంగా మరి ఎవరికి చేతనైన కాళ్ళకే వాళ్ళకి సహాయం చేయమని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు సోమ ఏర్రాజు గారి పిలుపు మేరకు, అలాగే మా జిల్లా నాయకులు సిరుకూరు రామకుమార్ గారు, అలాగే ఇప్పుడు వచ్చిన వెంకటరమణ గారు, వీళ్ళందరి పిలుపు మేరకు నేనంటూ ఏదన్నా చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గత సంవత్సరం 15 నెలలుగా జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనందరికీ తెలుసు. ఏంటంటే నిత్యం నిరంతరం మనం ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి, నాతో పాటు మీరు అంతా కూడా చాలా బాగా శ్రమిస్తున్నారు కాబట్టి, మరి నేను మిమ్మల్ని గమనించుకుంటున్నాను కాబట్టి, మరి చాలా చిన్న వయసు చాలా వెనకబడ్డ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నేను చేసే కార్యక్రమాలను గుర్తించి మీరు నాకు సహాయపడుతున్న ఈ సందర్భంగా నేను పార్టీని సేవా కార్యక్రమం చేసుకుంటూ మీకు ఏదన్నా చేయాలన్న ఒక ఆలోచనతో ఈ చిన్న సహకారం చేయటం జరుగుతుంది. దీన్ని అందరూ సేకరించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన జగ్గంపేట ప్రెస్ క్లబ్ సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేక వీరబాబు గారు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం అని చెప్పి పెట్టడం చాలా అర్హండి. ఎందుకంటే గత 4 రోజులు పైగా ఈ కోవిడ్ వల్ల బయటికి వెళ్లే దారి లేక మన సోదరులందరూ కూడా ఇంటి దగ్గరే ఉండటంతో ఏ విధమైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి అయితే తిండి దొరకటం కష్టమైంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం కానీ ఏ నాయకులు కానీ విలేకరు అన్నవాడు ఒక వైద్యపరంగా కానీ ఆహార పరంగా కానీ తింటున్నాడా ఉంటున్నాడా అనేది ఎవరో గమనించకుండా గాల్లో వదిలేశారనే చెప్పాలి. ఈవేళ ఫ్రంట్ లైన్ వారియర్స్గా విలేకరుని గుర్తించాము అని చెప్పి నామకహ ప్రకటించడం జరిగింది. కానీ కనీసం వ్యాక్సిన్ కూడా లైన్లో నుంచి కొట్టుకునే పరిస్థితి ఇవాళ విలేకరులకు ఏర్పడ్డది. ఇలాంటి టైంలో విలేకరికి ఏ నీరసం వచ్చినా ఆరోగ్య పరిస్థితిని కూడా ప్రభుత్వం కల్పించుకోకపోవడం దారుణమైన విషయం. ఇప్పుడు ఈ బాధల్లో కొద్దిగా ఉడతా భక్తిగా మేము సాయం చేస్తామని చెప్పి వీరబాబు గారు ముందుకు రావడం హర్షణీయం. దీన్ని మీరందరూ ఈవేళ ఒక 1 వారం రోజుల పాటు కుటుంబ సమేతంగా ఆయన పేరు చెప్పుకుని మన వాళ్ళు కొంతమంది కృతజ్ఞతగా తీసుకోవడం అభినందించడం జరిగింది. అయితే
భవిష్యత్తులో విలేకరులకు అండగా ప్రతి ఒక్కరు నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. దేనాతి దేనమైన వ్యవస్థ ఇవాళ అత్యంత పవిత్రమైన జర్నలిస్ట్ వ్యవస్థ మారింది. ఈ స్థితిలో చెప్పుకునేది ఏమీ కనిపించడం లేదు, ఎవరో ఆదరణ చూపించటం లేదు. ప్రభుత్వమే చూపినప్పుడు బయట వాళ్ళు ఎలా వస్తారు? ఈ టైంలో ఒక యువనేత వీరబాబు గారు ఇలా ఈ విధంగా రావడం ఆయన ప్రత్యేకంగా మనందరి తరఫున అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.